10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా, కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులు ఉన్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు? అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకిస్తే 10,000 పరిశ్రమలు స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది.
స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేరు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. కన్న తండ్రి పేరును నిలబెడుతూ జన్మభూమి రుణం తీర్చుకుంటూ ఈ కడపలోని ప్రతి గడప గర్వపడేలా, తెలుగు వాళ్ళు తలెత్తుకునేలా పరిపాలిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ లాంటి మహానాయకుణ్ణి, జగనన్న లాంటి మనసున్న నాయకుణ్ణి ఈ తెలుగు ప్రజల కోసం పుట్టించిన ఈ మట్టికి, ఈ వైఎస్ఆర్ జిల్లాకి రాష్ట్ర ప్రజలందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా అన్నను చూస్తే వయసులో చిన్నవాడు కానీ మనసులో చాలా పెద్దవాడు. తండ్రి 2 అడుగులు ముందుకు వేస్తే అన్న 4 అడుగులు ముందుకు వేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి ఎలా పరుగులు తీస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అంటూ ఈరోజు 2 కళ్ళని ఎలా సమంగా తీసుకువెళ్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ గండికోటలో ఓబ్రాయ్ హోటల్స్, విక్రమ్ ఓబ్రాయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారి ద్వారా గండికోటలోనే కాకుండా అటు తిరుపతి ఇటు వైజాగ్లో కూడా 7-స్టార్ ఫెసిలిటీస్తో మరి హోటల్స్ కట్టడం అంటే అది జగనన్నకే చెల్లింది. రికార్డు సృష్టించాలన్నా, ఆయన సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలన్నా అది జగనన్నకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ దెబ్బకి కుదేలైన పర్యాటక రంగాన్ని ఈరోజు ప్రాధాన్య రంగంగా తీర్చిదిద్దడానికి అన్న చేస్తున్న కృషి మామూలుది కాదు. ఎందుకంటే మీరందరూ చూశారు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒక్క 7-స్టార్ అయినా వచ్చిందా? ఒక ఆయన చెప్తాడు, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, నేను హైదరాబాద్ కనిపెట్టాను అంటారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏం చేసావయ్యా అంటే చెప్పడానికి ఏం ఉండదు. విజన్ అంటే జగనన్నది. మంచి మనసున్న నాయకుడు కాబట్టే అభివృద్ధి ఒక్కటే కాదు, ప్రజలకి ఆర్థికంగా సపోర్టివ్గా ఉంటూ వారి పిల్లలకి చక్కటి చదువునిస్తూ వారి ఆరోగ్యం కోసం ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఈరోజు పిల్లలు విదేశీ విద్యతో కూడా తమ జీవితాల్లో తమ కుటుంబాల్ని సొసైటీలో ఒక మంచి స్థాయిలో సెటిల్ అయ్యే విధంగా ఎన్ని రకాలుగా విద్యకు చేయొచ్చో అన్ని రకాలుగా చేయటం మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకొస్తూనే, ఒకవైపు పరిశ్రమలను తీసుకొస్తూనే, ఇంకోవైపు కుగ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేస్తూనే, మరొక వైపు టూరిజాన్ని కూడా ఎలా డెవలప్ చేస్తున్నారో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. సో జగనన్న లీడర్షిప్లో ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఓబరాయ్ గ్రూప్స్ ఈరోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో టూరిజం మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు జన్మ జన్మలు అన్నకి రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం,
ప్రజలకి ఆనందం కలిగించే ఒకే రంగం ఏదంటే పర్యాటక రంగం. సో అలాంటి పర్యాటక రంగంలో కొన్ని నెలల ముందుటే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని జరిగింది. ఈ పర్యాటక రంగానికి సంబంధించి 22,000 కోట్ల పెట్టుబడులు, 40,000కు పైగా ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఎంఓయులు జరిగాయి. గతంలో చూసాం ఏ విధంగా ఎంఓయులు చేశారు వాళ్ళ డ్రైవర్లతో, వాళ్ళ ఇంట్లో పన్నోళ్లతో. చంద్రబాబు నాయుడు ఎంఓయులు చేశాడే తప్ప ఆ తర్వాత ఏమీ కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెబితే దానికి వెను తిరగకుండా ఎలా చేయిస్తాడో అనేక సందర్భాల్లో మనం గమనించాం. అలాగే ఈ విషయంలో కూడా ఎంఓయులు చేయటమే కాకుండా ఇంత వేగంగా భూమి పూజలు చేసి వాటి కన్స్ట్రక్షన్స్కి అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి ముందుకు నడిపించడం అనేది ఆ ఘనత జగనన్నకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, అలాగే ఈ రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న పారిశ్రామిక వేతలను చూస్తూనే అర్థమవుతుంది, ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ లీడర్షిప్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో నిరూపించారు మన జగనన్న. ఒక బెస్ట్ ఇన్వెస్టర్ సారథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చి పడతాయో నిరూపించారు మన జగనన్న. ఓ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగంలో ఎలాంటి అద్భుతాలు సాధించగలమో నిరూపించిన వ్యక్తి మన జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సన్ రైజ్ ఏపీ అని ఓ బ్రాండ్ని చేసుకున్నారు. ఈ సన్ రైజ్ ఏపీ అంటే అది కేవలం చంద్రబాబు గారి సన్ లోకేష్ రైస్ కోసమే ఉపయోగపడింది, కానీ ఎక్కడా ఏపీ రైస్కి ఉపయోగపడలేదు అనేది మనం అందరం కూడా గమనించాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన పార్టీ నేతలైన అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు గారి వియంకుడు లిక్కర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసి ఇదే పారిశ్రామిక ప్రగతి అని చెప్పి డంబాలు కొట్టుకున్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే అంబానీలు, అదానీలు, జిందాల్, ఓబరాయ్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నారు. మాకీ అసోసియేషన్ లాంటి సంస్థ చంద్రబాబు పాలన బీహార్ కంటే ఘోరంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ జగనన్న పాలనలో జిఎంఆర్ నుండి జిందాల్ వరకు, అదాని నుండి అంబానీ వరకు, కేంద్ర మంత్రి గడ్కరీ గారి నుండి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారి వరకు ఈ రాష్ట్రంలో జగనన్న పాలన అద్భుతంగా ఉంది, శభాష్ అంటూ ఈరోజు అందరూ కూడా ఆయన్ని అభినందిస్తుంటే, ఆ పార్టీలో ఉన్నందుకు ఒక సైనికురాలుగా ఎప్పుడు నేను గర్వపడుతున్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న సారథ్యంలో మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1, గ్రోత్ రేట్లో 1, పెట్టుబడుల ఆకర్షణలో 1, ఈ పెట్టుబడుల్ని పరిశ్రమలుగా మార్చడంలో 1, పోర్టుల నిర్మాణంలో 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 1, ఎగుమతుల్లో కూడా టాప్గా ఉంది. అందుకే ఈ రాష్ట్రానికి ఈరోజు పారిశ్రామిక వేతలు, పరిశ్రమలు ఎలా వేగంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఒకటే ఒకటి నేను చెప్పగలను, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే, ఈ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారంటే అందుకు ఒకటే ఒక రీజన్, అది జగన్. జగన్ అంటే ఒక నేమ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. సో జగనన్న పేరులోనే ఎంతో ఉంది. జే ఫర్ జస్టిస్, ఏ ఫర్ అష్యూరెన్స్, జీ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్ ఫర్ నో కాంప్రమైజ్. సో దట్ ఈస్ జగన్. సో ఈరోజు పచ్చ పత్రికలకి పనికి మాలిన కొన్ని వాగే ప్రతిపక్ష పార్టీలకి చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ ఆ పచ్చ పత్రికలు చెప్పినట్టు పరిశ్రమలు వెళ్ళిపోతున్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరు రావట్లేదు అని చేసే తప్పుడు ప్రచారాలకి పులిస్టా పెట్టేలాగా మీ చెవుల్లో ఉన్న తుప్పు వదిలేలాగా వినండి. రిలయన్స్, అదానీ, టీసీఎస్, ఐటీసీ, ఎకోహోము, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, జిందాల్, ఇన్ఫోసిస్, ఓబరాయ్,
ఇలాంటి పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఈ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చారా? ఎవరైనా చూసారా అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సో ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఆ గ్రామాల్లో అభివృద్ధి కోసం గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మమ్మల్ని అందరినీ పంపించడమే కాకుండా ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 100% సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీకారం చుట్టిన జగనన్నకి ఎవ్వరూ కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తే రాసుకోవటానికి చరిత్ర ఉండదు, మీకు పేజీ కూడా ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటూ